హాయ్, వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఇప్పుడు మనం డిప్రెషన్ గురించి చూద్దాం. డిప్రెషన్లో ఉన్న వాళ్ళు సూర్య నమస్కారం చాలా అద్భుతంగా పనిచేస్తాయి. వాకింగ్, జాగింగ్, కొంచెం కసరత్తులు టైప్లో ఉండాలి వాళ్ళకి. డిప్రెషన్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. డిప్రెషన్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ధ్యానం అనేది చేయకూడదు. డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి ఔషధం అని చెప్పేయాలి. ఇది రెండు ప్రాణాయామాలు ఉన్నాయి మనకి. ఈ రెండు కూడా ఉత్తమమైన ప్రాణాయామాలు. ఒకటి చంద్రభేద ప్రాణాయామ, రెండవది చంద్రలోమ ప్రాణాయామ. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి మీరు ప్రాణాయామం చేసుకునేటప్పుడు ఎడమ ముక్కు రంధ్రం నుంచి తీసుకొని కుడి ముక్కు రంధ్రం నుండి వదులుతారు. కాబట్టి దానికి ఒక ముద్ర ఉందండి, దీన్ని నాసిక ముద్ర అని పేరు. దీనికి నాసిక ముద్ర. ఈ రెండు వేలు ఉన్నాయి చూసారా, ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్. చూపుడు వేలు, మధ్య వేలు రెండు మూయండి. మూసిన తర్వాత బటన్ వేలుతో నొక్కండి. ఎడమ ఇది, రైట్ది వచ్చి థమ్ ఫింగర్. థమ్ ఫింగర్ యూజ్ చేయండి. ఎడమ చేయి వచ్చి చిన్ముద్ర. ఇదిగో చూడండి చిన్ముద్ర. ఈ మూడు వేలు కలపండి. ఈ విధంగా మీరు సాధన చేయాలి. ఇది అందరూ చేయొచ్చు. డిప్రెషన్ ఉన్న వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. కుడిముక్కు మూసేసేయండి. ఎడమొక్కకుండా శ్వాస తీసుకోండి. ఇది చంద్ర లోమ ప్రాణాయామం చేస్తున్నాం మనం. శ్వాసని ఎడమొక్కకుండా తీసుకొని ఎడమ చేయి చిన్ముద్రలా ఉంచండి. ఒక 4 సెకండ్లు ఉంచండి శ్వాసని, అదే ముక్కు రంధ్రం. మళ్ళీ ఎడ ముక్కు రుగ్గుండానే వదిలేసేయండి. మళ్ళీ తీసుకోండి. శబ్దం రాకూడదు. 4 టైమ్స్ హోల్డ్ చేయండి. మళ్ళీ ఎగ్జైల్. సేమ్ నోస్ట్రిల్స్, అంటే కుడుముక్కుని కంప్లీట్గా మూసేసేయాలి. ఇలాగా 12 సార్లు చేయాలి. 12 సార్లు చేయాలి. ఇది అయిపోయిన తర్వాత ఎడమ ముక్కు రంధ్రం నుంచి శ్వాస తీసుకొని 12 రౌండ్లు అయిపోయింది కదండి, ఆ తర్వాత తీసుకొని క్లోజ్ చేసి రైట్ నోస్ట్రిల్ నుంచి స్లోగా వదగాలి. కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరవకూడదు. ఎడమొక్కకుండా శ్వాస తీసుకోండి. కుంభగా ఉంచండి. స్లోగా ఉండండి. ఇలాగా 12 సార్లు చేయాలి. ఈ రకంగా మీరు 18 నుంచి 21 రోజులు ఖచ్చితంగా ఒకే సమయం ఒకే ప్లేస్ కనుక సెలెక్ట్ చేసుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని మీరు చూస్తారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.